పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం మరియు గోపాలపురంలో మండల మార్కెట్ యార్డ్ కమిటీ యూనియన్ సిఐటియు కేవీపీఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లెంట్ జిల్లా కమిటీ కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికుల వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని కోరారు. కార్మికులు జరుపుకున్నటువంటి ఒక పండగ ఇది. ఈ పండగ మేడే కార్మికుల యొక్క కష్టానికి తగ్గిన ఫలితం కావాలని, కార్మికుల శ్రమ దినాలు తగ్గించాలని, గంటలు తగ్గించాలని, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలనే దాని మీద పెద్ద ఎత్తున అమెరికాలో షికాగో జిల్లాలోని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఫలితంగా ఈరోజున ఆ ఉద్యమం నుంచి పుట్టినటువంటి ఎర్ర జెండా ఈరోజున మనం మేడే జరుపుకుంటా ఉన్నాం. ఇలా ముస్లింలకి రంజాన్ ఎంతో, క్రైస్తవులకి క్రిస్మస్ లాగా, అలా హిందువులకి ఇతర శ్రీరామే హిందువుల పండుగ ఎలాగో, కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మేడే అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ జరుపుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంచేత గోపాలపురం మార్కెట్ యార్డ్ యూనియన్ నాయకులు మన కృష్ణరాజు గారిని ఈ యొక్క మేడే జెండాను ఆవిష్కరించేందుకు కోరుతా ఉన్నాం. వదిలాలి ప్రజా ఉద్యమాలు, వదిలాలి ప్రజా ఉద్యమాలు, వదిలాలి ప్రజా ఉద్యమాలు, వదిలాలి ప్రజా ఉద్యమాలు, రద్దు చేయాలి కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలని, రద్దు చేయాలి కేంద్ర వ్యవసాయ నూతన